హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయితే ఈ పాండమిక్లో ఇంట్లో ఉండి ఉండి తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత సినిమాలు వస్తున్నాయి, మనం చూస్తున్నాము. కానీ స్ట్రెస్ అయితే ఇంకా ఎటు వెళ్ళినా ఈ మాస్కులు శానిటైజర్లు అదైతే జీవితంలో పాటైపోయింది. కానీ ఇప్పుడు థియేటర్లో ఆద్యంతో నవ్వించడానికి, ఆరోగ్యాన్ని పెంచడానికి, బోర్డంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఒక సినిమా వచ్చేస్తుంది. అమ్మయ్య, థియేటర్కి పర్ఫెక్ట్ సినిమా వచ్చేస్తుంది. అదే 101 జిల్లాల అందగాడు. మరి ఈ 101 జిల్లాల అందగాడు చాలా అంటే ఎత్తైన మనిషి అండి. ఆయన కూర్చున్నా నుంచున్నట్టు ఉంటుంది, మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడ్డారు నన్ను ఇప్పుడు. సో మరి ఆయనే శ్రీనివాస్ అవసరాల గారు. సో మల్టీ టాలెంటెడ్, మనకి తెలుసు ఆయన. సో అలాగే ఆయనతో పాటు అందమైన భామ కూడా జతకట్టారు, తనే రుహాని. సో మరి రుహానీకి ఇప్పటికైనా నిజం తెలిసిందో లేదో నాకైతే తెలీదు. నేను ట్రైలర్లో కొంచెం చూసి చూడనట్టు అలా చూశాను, బట్ కంప్లీట్గా 3rd సెప్టెంబర్కి అయితే ఇది మన ముందుకు వచ్చేస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి ఇవాళ నాతో పాటు మన శ్రీనివాస్ అవసరాల గారు, రుహాని ఉన్నారు. కాబట్టి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. రండి. హాయ్ అండి. హలో అండి, హౌ యూ? ఐమ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. మీరు చాలా బాగున్నారండి. ఇలా చాలా బాగున్నారండి. ఎలా బాగాలేను అంటే ఎలా బాగాలేను అని చెప్పలేను. నేను ఇక్కడ వరకు చూస్తే బాగున్నారు, కొంచెం అలా పైకి లుక్ ఇస్తే కొంచెం నాకు అక్కడ వరకు నా హైట్ కనిపించదు కష్టమే. సో 101 జిల్లాల అందగాడు, అద్దంలో కనిపించే అందగాడు అండి, పక్కన ఉన్న అందగాడు అండి, లోపల ఉన్న అందగాడు. లోపల అఫ్కోర్స్ యూనో అంటే శ్రీనివాస అవసరాల గారిని చూస్తే అందమే ఉంటుంది లోపలంతా. సో అది సినిమాలుగా మరి చూస్తూ ఉంటుంది, రైటింగ్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది, అండ్ యాక్టింగ్లో హావభావాలతో మాకందరికీ చూపిస్తూ ఉంటారు. బట్ ఎస్, దిస్ ఈజ్ అంటే ఇప్పుడు నిజంగా నేను ఇంట్రోలో చెప్పినట్టు చాలా స్ట్రెస్ ఉంది చుట్టుపక్కలంతా. సో థియేటర్కి వెళ్ళి కంప్లీట్గా నవ్వుకోవాలని అనుకుంటున్నాం. సో అలా నవ్వుకోవాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఫిలిం అంటారు? అంటే ప్రయత్నం అయితే అదే. ఓకే. కానీ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయిందని ఆడియన్స్ చెప్తేనే బాగుంటుందని. కాకపోతే నవ్వుకోవడం అంతా ఒక ఎత్తు, లైట్ హార్టెడ్నెస్ కూడా ఉంటుంది సినిమా తర్వాత. అంటే ఇది బరువుగా అనిపించే సినిమా కాదు. అంటే ఆ సినిమా థియేటర్లోకి మీరు బరువుగా వచ్చినా కూడా బయటకు వెళ్ళేటప్పుడు తేలిగ్గా వెళ్తారని నా నమ్మకం. సో అంటే దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసే దానికంటే కూడా, ట్రైలర్లో కనిపించిన దానికంటే కూడా మిగతా కనిపించని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అవన్నీ ఎమోషన్స్ ఉన్నాయి, అవి 3rd సెప్టెంబర్ థియేటర్లో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటారా? అంతే. డెఫినెట్లీ. ఎందుకంటే ట్రైలర్ కట్ చేసేటప్పుడు కూడా చాలాసార్లు మన టెండెన్సీ ఏంటంటే అండి, సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ అంతా ట్రైలర్లో పెట్టేస్తే సినిమాకి వస్తారని టైప్లో. కాకపోతే నాకేంటంటే ట్రైలర్ చూసిన వాళ్ళకి సినిమా ఇంకా కొత్తగా అనిపించాలి, లైక్ వాట్ ఎవర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ అది దాన్ని ట్రైలర్లో వదలకూడదు అన్నది నా ఫీలింగ్ అనమాట. సో ట్రైలర్ నచ్చిన వాళ్ళకి సినిమా ఇంకా నచ్చుతుంది అన్న ఫీలింగ్. ఇందులో రైటర్ అన్న బాధ్యత ముందొచ్చిందండి, యాక్టర్ అన్న బాధ్యత ముందొచ్చిందా, లేకపోతే ఏదైనా చేయాల్సి వచ్చిందా? లేదు, యాక్చువల్లీ రెండు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ నేను రాసి వేరే యాక్టర్ల కోసం వెళ్ళింది కాదు, రెండు ఒకేసారి మొదలైన సినిమా. సో చీలాసావు తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా బాగా అనిపించింది. అది పెళ్లికి రిలేటెడ్, ఇది పెళ్లికి రిలేటెడ్ లా అనిపిస్తుంది. అంటే అది ఇది కాకపోయినా ఆయన పెళ్లి కావాల్సిన అంటే చేసుకోవడానికి ఏంటండి అది పజిల్ పూర్తి చేయాలి అంటే అది అంటే సినిమా దాని గురించి కాదు, కాకపోతే దానివల్ల వచ్చే రకరకాల ఎఫెక్ట్స్ వల్ల అదొకటి. ఓకే. మెయిన్లీ ఇట్స్ అబౌట్ యాక్సెప్టింగ్ యువర్ సెల్ఫ్, నాట్ ఫైండింగ్ లవ్ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ మీ ఫిజికల్ అంటే బాడీలో మీరు ఎంత కంఫర్టబుల్గా ఉన్నారనే దాని గురించి సినిమా. రైట్. కానీ హిందీలో అయితే ఇలాంటి కాన్సెప్ట్లో ఒక సినిమా చూడడం జరిగింది, దానికి దీనికి ఏమన్నా దూరపు మచ్చుకలు ఏమన్నా ఉన్నాయా? లేవని చెప్పలేనండి, ఎందుకంటే రెండు సినిమాలు లైక్ మీ బాడీలో మీరు కంఫర్టబుల్గా ఉండాలని చెప్పే సినిమాలే. కాకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పటికి ఆ సినిమా ఇంకా రాలా. ఇది యాక్చువల్లీ క్రిష్ గారికి కంచె టైంలో అనుకున్న కథ అనమాట. సో నేను దాని తర్వాత జ్యోత్ చాంద్ తీయాల్సి వచ్చి ఈ సినిమా ఇప్పుడు చేద్దాం అనుకున్న టైంలో హిందీలో ఒక సినిమా వస్తుందని తెలిసింది. అప్పటికి మా సినిమా ఓపెన్ అయిపోయింది, అండ్ కొన్నాళ్ళు యాక్చువల్లీ హిందీ కన్నా ముందు వద్దామా అన్న రేస్ కూడా జరిగింది. హిందీలోనే రెండు రేస్ జరిగింది. ఆ రెండింటి రేస్ లో ఏమైందంటే వాళ్ళు ముందు 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 వాళ్ళు అనుకున్న డేట్ కంటే ఒక 15-20 డేస్ ముందు వచ్చేసారు. సో ఇంకా మేము నో యూజ్ రేసింగ్ విత్ ఇట్ అని అప్పుడు ఇంకా మా సినిమా పూర్తి అవ్వలేదు, వదిలేసాం. వదిలేసిన తర్వాత కొద్దిగా లాస్ట్ కరోనా టైంలో ఏప్రిల్లో వద్దాం అనుకుంటున్నాం, మార్చిలో అవుటర్లో బండి ఆగింది, స్టేషన్ అక్కడే కనిపిస్తుంది అన్న టైప్లో అవుటర్లోనే ఆగిపోయి ఒక 1.5 ఇయర్ మళ్ళీ. ఓకే. కాదు, రుహాని గారిని క్వశ్చన్ అడిగాను నేను, అక్కడే ఆగిపోయాను. పర్వాలేదు, నాకు నాకు మీరు మాట్లాడుతూ ఉంటే కంప్లీట్ చేసిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఎందుకు అంత స్పష్టమైన తెలుగుతో పాటు అంత అందమైన లైన్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఏంటండి దీనికి ఏమైనా సీక్రెట్ ఉందా? నేను పొడవడ మాట్లాడుతూ ఉంటాను, బట్ మీరైతే అంత కామ్గా అంత కూల్గా నెరేట్ చేస్తే అంటే డైరెక్ట్
యాక్టర్ లోపల రైటర్ ఉండడం వలన ఈవెన్ దో ఇంటర్వ్యూస్ లో కూడా బేసికల్లీ కమ్యూనికేషన్ క్లియర్ గా ఉండాలని ప్రయత్నం తప్ప నాకు అంతకన్నా వేరేది ఏమీ లేదు. రుహాని, మీరు దీనికి ఆన్ బోర్డ్ ఎలా రావడం జరిగింది? సో యాక్చువల్లీ we met for some other project, but that could happen, and then one day he messaged me that, you know, I'm making a film, I've written a film, so would you be interested doing that. So call chesaru, narrate chesaru, naku chaala baaga nachindi. So I said yes, and after reading the script, that was the time when I felt so happy that this is something very interesting, and especially for girls, it's rare that you get to play such nice, beautiful characters which has a lot of scope to perform. Right, perform. So akadu meeru rasaru baagundi, but meere enduku direction cheyaledu, vere director enduku ani ante ఉంటుంది కదా ఖచ్చితంగా? లేదండి, అంటే సో మెనీ రీజన్స్. మెయిన్లీ వన్ రీజన్ ఇస్ నేను ఆల్రెడీ ఒక సినిమా సగం డైరెక్ట్ చేసున్నా, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అని. ఇండియా యుఎస్లో రెండు చోట్ల షూటింగ్ జరగాలి, కాకపోతే మా వీసా లేట్ అవ్వడం కొద్దిగా టైం పడుతుంది, నేను కొద్దిగా టైం పడుతుంది అర్థమైంది ఆ సినిమా పూర్తి చేయడానికి. కరోనా ముందు ఉండడం కూడా మేబీ అర్థం అయ్యింది. ఇండియా పార్ట్ అయిపోయింది, యుఎస్ పార్ట్ ఇంకా అవ్వకుండా అంటే నేను ఒక సినిమా మధ్యలో ఉండగా ఇంకో సినిమా డైరెక్టింగ్ చేయాలని నాకు అంటే సో మెనీ ఎథికల్ ఇట్స్ నాట్ రైట్ అని కూడా అనిపించింది. ఎందుకంటే లైక్ ఎస్పెషలీ ఇదివరకంటే ఒకేసారి నాలుగు సినిమాలు ఫ్లోర్లో ఉండే వాళ్ళు జరుగుతుండేవి, కానీ ఇప్పుడు లాస్ట్ సినిమా మార్కెట్ ఈ సినిమా మార్కెట్ అని ఆ క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ దట్, అండ్ ఆల్సో లైక్ ఎందుకు చేయక్కర్లే రాశాను. అండ్ ఫ్యూచర్లో కూడా యాక్చువల్లీ ఐఎమ్ రైటింగ్ వన్ మోర్ థింగ్, దానికి కూడా వేరే డైరెక్టరే ఉన్నారు అనమాట, అండ్ ఆ ప్రాసెస్ కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, జస్ట్ లైక్ బీయింగ్ ఎ రైటర్. ఓకే, అంటే డే వన్ నుంచి మీరు రాసినప్పటి నుంచి ఆయనే అనుకున్నారా డైరెక్టర్ ట్రావెల్ అవుతూ ఉన్నారా ఈ స్క్రిప్ట్తో, లేకపోతే? ఫస్ట్లో ఐడియా వచ్చినప్పుడు అడిగాను ఆయన్ని, ఆయన చేస్తానన్నారు. ఆ తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ అయిన తర్వాతే అడిగా, బికాస్ నాకు ఐ వాంటెడ్ టు ఫినిష్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు సే ఫస్ట్ బిఫోర్. ఓకే, మీరు ఆయనకి నరేషన్ ఇచ్చారు అయిపోయిన తర్వాత? మామూలుగా యూజువల్లీ డైరెక్టర్స్ వచ్చి యాక్టర్స్ కి నరేట్ చేయడం జరుగుతుంది సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత. లేదు, హీ వాజ్ మై అసోసియేట్ ఫర్ మై ప్రీవియస్ ఫిల్మ్స్ యాజ్ వెల్. సో నరేషన్ కంటే కూడా డిస్కషన్స్ అవన్నీ జరుగుతూ ఉండేవి. ఇట్స్ నాట్ జస్ట్ వన్ నరేషన్, ఇది నరేషన్ అని కాకుండా లైక్ ఆ తర్వాత సినిమా ఓకే అయిన తర్వాత బేసికలీ ఒక 20 డేస్ రీరైట్స్ జరుగుతాయి కదా, అప్పుడు కూడా లైక్ వీ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ ఆఫ్టర్ హీ కేమ్ ఆన్ బోర్డ్ సెకండ్ డ్రాఫ్ట్ కి. ఓకే, కానీ ఇన్ని బాధ్యతలు మేనేజ్ చేయడానికి కొంచెం ఏమన్నా కష్టమవుతుంటుందా అండి? టైం సరిపోకపోవడం, ఓ పక్క రాయడం, ఇంకో పక్క నటించడం, ఇంకో పక్క ఇలా యాంకర్లు లేట్ అయితే ప్రమోట్ చేయడం. ఒకప్పుడు అయ్యేది కాదండి, బట్ ఇప్పుడు అవుతుంది. బట్ ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్, బికాస్ ఏదైతే బలంగా చేయాలనిపిస్తుందో అదే చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏది బలంగా చేయాలనుకుంటారు, డైరెక్షనా, రైటింగా, యాక్టింగా? అంటే క్రాఫ్ట్స్ కాదండి, అంటే ఈ సినిమా చెయ్యాలి అని బలంగా అనిపిస్తుంది కదా ఈ కథ మనం, అంటే సమ్ ఒక మొన్న ఇప్పుడు ఒక వెబ్ సిరీస్లో ఆఫర్ వచ్చింది, యాక్టింగ్ ఆఫర్, నాకు స్ట్రాంగ్గా అది చేయాలనిపించింది. ఇది వరకు అంటే టైం ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మన చాయిస్ కూడా అంత లేనప్పుడు చేసి ఇప్పుడు రియల్లీ కెన్ పిక్ అండ్ చూస్, ఒకవేళ మంచి యాక్టింగ్ ఆఫర్ ఆపర్చునిటీ లేకపోతే దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఐఎమ్ రైటింగ్, సో టైమ్ ని కొంచెం కేర్ఫుల్ గా యూటిలైజ్. సో పాండమిక్ బాగా యూజ్ అయినట్టుంది అయితే, కేర్ఫుల్ పాండమిక్ లో నాయా పైసా పని జరగలే. రైటర్స్ కి ఎక్కువగా పని జరిగిందని విన్నానండి నేను, ఖాళీగా ఉండడం వల్ల చాలా చాలా స్టోరీలు వచ్చేసాయని. అలా ఏం లేదు, మరి ఏం చేశారు? నేను చావనని ధీమాతో కొన్నాళ్ళు బతికాను, ఆ తర్వాత నేను చస్తానేమో అని భయంతో కొన్నాళ్ళు బతికాను, అసలు చస్తే ఏమవుతుందో అని ఆలోచనతో ఇంకొన్నాళ్ళు బతికాను. సో పాండమిక్ అంతా అలాగే గడిచిపోయింది. ఈ ఆన్సర్ అర్థం చేసుకునే లోపు నేను చచ్చేటట్టున్నాను. నిజంగానే లేండి, భయం భయంగా అయితే బతకాల్సి వస్తుంది ఖచ్చితంగా. భయం అని కాదు, అంటే ఎవ్రీథింగ్ దట్ వీ టేక్ ఫర్ గ్రాంటెడ్, ఇంట్లో అన్నం దగ్గర నుంచి పొద్దున్నే లేస్తే నేను తిన్ను అది తిన్ను అని అలా ఉంటుంది లైఫ్. సడన్ గా కూరలు అపార్ట్మెంట్లో అందరికీ ఫ్రైడే 3 ఇంటికి వస్తాయి, కింద నుంచోండి, ఒక 10 అడుగుల దూరంలో నుంచోండి అనగానే వాడు తెచ్చి కూరలు పెడతాడు. అది వీక్లీ బడ్జెట్ వేసుకుని ఈ రోజు ఇది ఈ రోజు ఇది అన్న టైప్లో ఉండాలి. అక్కడ నుంచి ఫస్ట్లో అయితే యాక్చువల్లీ మాస్కులు కూడా ఉండేవి కాదు, లైక్ ఎవరినన్నా మాస్కులు అడిగితే మీకు సాయంత్రం ఒక 2 తెచ్చిస్తాను బాల్కనీ దగ్గర నుంచోండి అంటారు, రారు టైంకి. ఏవి మాస్కులు అంటే కింద రేపు వస్తాయని. ఆ తర్వాత మెల్లిమెల్లిగా థింగ్స్ స్టార్టెడ్ ఇంప్రూవింగ్, సో వెరీ ఇంట్రెస్టింగ్ టైం.
కాదు మామూలుగా అయితే టెన్షన్ వచ్చినప్పుడు కొంచెం ప్రశాంతంగా గట్టిగా ఊపిరి పీల్చుకోండి అంటారు, ఇప్పుడు అది కూడా లేదు. నలుగురు ఉంటే ఊపిరి పీల్చుకోవడానికి లేదు, జీవితం అలా అయిపోయింది. బట్ ఎస్, రుహానీ లైక్ యాక్టింగ్ కోర్స్ అది చేసి పర్ఫెక్షన్ వచ్చిన తర్వాతే మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు అని. ఐ వోంట్ సే ఐఎమ్ ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ యా యాక్టింగ్ I know, I can't say that I'm perfect, but yeah, I'm still learning. So yeah, but my focus was to, you know, just improve my skills, and I know, you know, about the characters and how to approach the characters. So I wanted to know all of that. Right. So that's why I took some workshops and yeah. And Notakka Jillala Andagadu ani title evarikandi mundochindi? Chala manchi kada, chala manchi kada. ఏమండి రెండు సార్లు ఎందుకు రాశారండి? చాలా మంది కదా, చాలా మంది, చాలా మంది కదా. ఓకే, నా తెలుగు ఇంత వీక్ అని అనుకున్నారు. అంటే ఫస్ట్ ఒక 4-5 ఆప్షన్స్ అనుకున్నాను టైటిల్ నేనే, కానీ నా ఫేవరెట్ టైటిల్ మాత్రం ఇది కాదు. నేను వేరేది ఏదో సంథింగ్ ఏం టైటిల్ అనుకున్నారు మీరు ఫస్ట్ ఫేవరెట్? వద్దులేండి, అది మళ్ళీ నెక్స్ట్ సినిమాకి పెట్టి. ఓకే, అలా అయితే కాకపోతే నిజంగా క్రిష్ గారు పిక్ చేశారు ఈ టైటిల్. నేను అదంటే లేదు లేదు ఇది బాగుంది ఇది బాగుంది అని కొన్నాళ్ళు మీ ఇద్దరం డిసగ్రీ అయిన తర్వాత ఆయన చెప్పారు ఇది బాగుంది అంటే ఇట్ లైక్ మోర్ క్యాచీ అంటే నాకు కూడా అనిపించింది. బట్ ఆల్రెడీ నాకు అనిపించింది దానికోసం, ఎందుకు అనిపించింది దానికోసం ఫైట్ చేస్తే వేరే పాయింట్ ఆఫ్ వ్యూ అని వస్తుందని టైప్లో ఒక నెల రోజులు ఫైట్ చేసి వదిలేసారు. బట్ లక్లీ ఇట్స్ అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది దట్ డెఫినెట్గా ఇదే జనాల్లోకి తొందరగా వెళ్ళే టైటిల్ అని. చాలా తొందరగా వెళ్ళిపోయింది టైటిల్ ఆల్రెడీ, వెళ్ళే కాదు. ఎప్పుడైతే మీరు ఒక వీడియో చేశారు అది అది నిజం అనుకొని నమ్మేశారు, మమ్మల్ని అందరినీ మీరు మోసం చేశారు. సో చాలా మందిని అమ్మో నిజమా ఇది అనుకునేలా కూడా చేశారు అమ్మాయిల్ని. సో అది అంతలా అంటే యాక్టింగ్ స్కిల్స్ అంటారు అంతేనా? ఏదైనా కాంట్రవర్సీస్ కానీ ప్రాంక్స్ కానీ చేసి సినిమా ప్రమోట్ చేయాలని నాకు ఎప్పుడు ఇష్టం ఉండేది. నేను అదే అనుకున్నాను మీ నుంచి ఆ వీడియో రాగానే. అవును, కాకపోతే నాకు ఈ సినిమాకి అది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే లైక్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత జనాల రియాక్షన్ అంటే తెలిసిపోయిందిలే అని కొంతమంది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు, మాట్లాడారు, ఇప్పటికీ మాట్లాడుతున్నారు. అండ్ ఈ సినిమా కూడా అడ్రస్ చేసేది ఆ విషయమే కాబట్టి ఈ సినిమాకి నాకు అది కరెక్ట్ వే ఆఫ్ గెటింగ్ ఇన్ టు పీపుల్ అనిపించింది. అండ్ తర్వాత నాకు కొంతమంది ఫోన్ చేసి ప్రాంక్ అని తెలిసిన వాళ్ళు నీకు విషయం చెప్తానేమో అనుకోకున్నారు, ఏంటంటే నీకన్నా మీ అసోసియేట్ బాగా నటించి. ఆయన ఎవరండి? ఆయన ఆయనకి భాస్కర్ అవార్డు ఇచ్చేదా? ఆయన సీరియస్నెస్ నుంచి చూసి మేము చాలా సీరియస్ అనుకున్నాం అసలు. అమ్మో మామూలుగా కాదు, ఆయన్ని కూడా ఒక ఇంటర్వ్యూలో పెడదామండి. ఫస్ట్లో యాక్చువల్లీ మేము ఏప్రిల్లోనో మేలోనో సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు మార్చిలో ఆ వీడియో బయటకు వచ్చింది. కాకపోతే మళ్ళీ సెకండ్ వేవ్ రావడంతో రిలీజ్ పోస్ట్పోన్ అయింది. నిన్నటి నుంచి నేను మళ్ళీ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత చాలామంది జనాలు మాకు తెలుసులే నీ వీడియో బయటకు వచ్చింది, నీ బండారం బయటపడింది అని చెప్పి దాని మీద సినిమా రాసి తీసావు కదా అంటున్నారు. అంటే 3 నెలల్లో సినిమా అంటున్నారా? కానీ దాని వెనక కారణం ఏంటంటే జనానికి అది నిజం నమ్మడంలో ఒక రకమైన ఆనందం ఉంది. అంటే అర్థమైందిలే అని ఒక చిన్న చిన్న చూపు ఉంటుంది కదండి, వాళ్ళకి ఆనందాన్ని నమ్మడమే ఇష్టం. అది నిజం అంటేనే వాళ్ళకి ఒక రకమైన హ్యాపీనెస్ అన్నమాట. సో సినిమా కూడా అడ్రస్ చేసే దాని గురించే కాబట్టి నాకు ఇట్స్ స్టిల్ వర్కింగ్. ఇప్పుడు మరి వాళ్ళు నిజమా కాదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? ఇది కొంచెం కష్టమే మరి, హెయిర్ పుల్ చేసి చూడలేం కదా, వచ్చిన వాళ్ళందరూ ఇలా లాగి చూడలేం కదా. నిజమా కాదా అని తెలుసుకోక్కర్లేదు నా ఫీలింగ్. ఈ సినిమా ఎండ్ లో మేబీ అది రిలీజ్ అవుతారేమో నేను అనుకుంటున్నాను. అయిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ లో యాక్చువల్లీ వీడియో బయటకు వదులుదాం అన్నప్పుడు నేను ఏమైనా అడిగేది ఇంక నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, కెన్ వీ హ్యాండిల్ ఇట్ అంటే నెగిటివ్ ఏముంటుంది మహా అయితే మీ మీదే వస్తుంది నెగిటివ్, దాన్ని మీరు హ్యాండిల్ చేయగలరన్నారు. నాకు ఓకే, అది నిజమా కాదా ఇప్పుడు నిజమని ప్రూవ్ చేసుకోవాలి లేకపోతే అబద్ధమని ప్రూవ్ చేసుకోవాలని నాకు పెద్దగా ఏం లేదు. వాట్ ఎవర్ ఈస్ వాట్ ఈస్. రుహాని మీకు అంటే బట్టతల ఉన్న అబ్బాయిలు మీరు ఇష్టపడతారా? Yeah, I told him. నాకు సగం సీక్రెట్ ఏంటంటే రియల్ లైఫ్ లో I told him that you know you look good without hair. I told him, ask him. కాదు అలా అంటుంది ఆవిడ, సినిమాకి హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఆవిడ కూడా పెట్టుకోవచ్చు, నీకు సీక్రెట్ చెప్తాను ఒక రోజు ఎక్స్టెన్షన్ తీసుకుంటుంది. ఏ ఐడియా ఇస్తే ఆ ఐడియాని మీరు అలా లోపల దాచేసుకుంటూ ఉంటారండి, అది బయటికి స్క్రిప్ట్ రూపంలో వస్తూ ఉంటుందా? చాలా సార్లు క్లైమాక్స్ లో ఒక చిన్న వేరియేషన్ చేద్దాం, ఏంటంటే నేను కూడా నాది కూడా అదే అని చెప్పి నేను కూడా తీసేస్తాను. వామ్మో, సో ఇద్దరికి ఇద్దరే ఉన్నారనమాట. సో అంటే ఖచ్చితంగా యూనో ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి లైఫ్లో, యూనో
అంతే కదండి, మన బాడీ మనం దేన్నైనా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, ఏం చేయలేం దానికి. సో ఖచ్చితంగా కవర్ చేయాల్సి వస్తుంది అంతే, అంతకుమించి ఏం కాదు ఇటు పక్క. బట్ కవర్ చేయకపోతే ఇంకా బెస్ట్, ఎలా ఉందో అలా రియాలిటీ అనేది అయితే వస్తుంది కదా. సో అబ్బాయిలకి కానీ హెయిర్ కాన్షియస్ చాలా ఉంటుంది కదా. నేను చాలా మంది అబ్బాయిలను చూసాను లైక్ హెయిర్ అంటే, మా ఇంట్లో బ్రదర్ వాళ్ళు కూడా. సో చాలా హెయిర్ అనగానే వాళ్ళు ఫస్ట్ హెయిర్ మీదే ఫోకస్ అంతా ఉంటుంది అబ్బాయిలకి. అమ్మాయిలకి ఎక్కువ జుట్టు ఉంటుంది కదా అని చెప్పి. నో కామెంట్స్ దీని మీద. అమ్మాయికి కొంచెం హెయిర్ ఊడిపోతుంటే ఉంటుంది, అప్పటి వరకు ఉండదు. అబ్బాయిలకి డే వన్ నుంచే ఉంటుంది. ఎందుకంటే అలా ఎందుకు ఉంటుంది అలా తెలీదు. అది ఎక్స్ప్లోర్ చేద్దామని రాసిన సినిమా ఇది. ఓకే. అండ్ నిజంగా అంటే సినిమాలో స్టాండ్ తీసుకుని ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పే ప్రయత్నం కాదు. ఒకవేళ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే మనకేం కనిపించింది ఎంతవరకు అంటే అందులో మనం ఏం చూడగలిగాం అన్నదే ఈ సినిమా చేసింది. హోప్ఫుల్లీ అంటే నాకు కూడా కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. ఇప్పుడు సమ్టైమ్స్ యూనో ఒక ఇన్సెన్సిటివ్ జోక్ నా ద్వారా వచ్చిన అని జనాలు దాన్ని ఎత్తి చూపించిన లైక్ అరే వై వాజ్ ఇట్ థింకింగ్ లైక్ దిస్, ఓ ఇది మనలో కండిషన్ అయిందనే ఒక భావం ఉంటుంది. సో ఎత్తి ఏది చూపించే వాళ్ళని, ఎత్తి చూపించడం అంటే హైట్ గురించి మాట్లాడే వాళ్ళ మాక్సిమం మనం మాట్లాడిన దాంట్లో సమ్టైమ్స్ వెనెవర్ వి క్రాక్ ఎ జోక్ అది ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే విధంగా ఉందా లేకపోతే అన్నది సమ్టైమ్స్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సమ్టైమ్స్ కాదు ఎవ్రీ టైమ్. కానీ సంథింగ్ సారే స్ట్రిక్ట్ నో వెన్ ఇట్ కమ్స్ టు జోక్స్ అని నా అభిప్రాయం. అండ్ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ రాసిన సినిమా. అండ్ సినిమాలో కూడా ఐ డోంట్ థింక్ ఎనీబడీ షుడ్ బి అఫెండెడ్. మీతో అనేది అంటే సినిమాతో అండ్ మీతో నాకు తెలిసి ఎప్పుడు కంప్లైంట్స్ లేవేమో. సో అసలు కాంట్రవర్సీస్ ఆ వీడియో తప్ప ఇవాటి వరకు నేనేమి శ్రీనివాస అవసరాల గారు అని కొడితే లైక్ మంచిగా చూడవచ్చు. ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి మాకు, ఊహలు గుసగుసలాడే అని. అంటే మనుషులు అయితే గుసగుసలాడరు మీ గురించి. సో యా బట్ నేను ఒక సినిమా చేసినప్పుడు జనాలు యాక్చువల్లీ కొంత హర్ట్ అయ్యారు. ఏ సినిమా? నిన్న ట్రైలర్ రిలీజ్ అయితే ఒక అతను ఆ సినిమాకి నేను పేరెంట్స్తో వెళ్ళాను చాలా నష్టపోయాను ఇప్పుడు ఈ సినిమాకి నేను ఎందుకు వెళ్ళాలని నేను వెళ్ళాను. నువ్వు ఆ సినిమా పోస్టర్ చూస్తున్నావు, ట్రైలర్ చూస్తున్నావు, అన్నీ చూస్తున్నావు, సినిమాకి నువ్వు పేరెంట్స్తో వెళ్ళిపోయి మళ్ళీ ఈ సినిమాకి కూడా పోస్టర్లు చూస్తున్నావు ట్రై అంటే బేసిక్ మినిమం జడ్జ్మెంట్ వాట్ దట్ ఫిల్మ్ ఇస్ అబౌట్. అండ్ ఐ నా యాక్టర్ కింద నేను అన్నీ చేస్తాను, ఇట్స్ నాట్ లైక్. అంతే కదండి, మీతో ఇన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత ఈపాటికి రుహానికి కంప్లీట్ తెలుగు వచ్చేయాలి కదా. అడగండి ప్లీజ్. అడుగుతాను, నేను అడగొద్దు అనేది నేను అడుగుతాను. వచ్చి కానీ మాట్లాడడానికి కొంచెం కష్టం అండి. ఏ ఇంత బాగా మాట్లాడారు మీరు. లేదు ఇప్పుడే వెంటనే ఇమ్మీడియట్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేయాలి. సో ఇలా యాక్టరే కాకుండా రైటర్తో డైరెక్టర్తో వర్క్ చేస్తే ఎలా అనిపించింది మీకు? హీస్ బిన్ ఎన్ అమేజింగ్ కో యాక్టర్. ఐ మీన్ హీ హెల్ప్ మీ అ లాట్ విత్ you know with how to you know approach the character. So he actually was very patient because I had a lot of questions, so I would disagree on something and then he made sure that you know he clarify everything and how will she react. Okay. Or something. So I also sometimes I would say no she will not react, she will not respond to you know respond in a certain way. So then he would tell me no this is what I have in mind. Okay. So yeah, we had discussions ki how would she feel. Okay. Yeah. Okay. So tanu kuda first like ee notokka jillala andagaduki ee andamaina ammayi aithene correct ani eppudu anipinchindi emandi lokala navvukopothe bayatiki chepthe nenu kuda navvutanu kada cheptunna kada rasetappudu nannu vere cinema okati vachindi adi chudamani chepparu. Okay. Kada rasina tarvata adi chusina tarvata aa cinema lo em jarigindante తను అందంగా లేదనుకున్న ఒక అబ్బాయి ట్రెడిషనల్లీ అందంగా లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అండ్ లాస్ట్ సినిమాలో యాక్సెప్టెన్స్ ఏంటంటే నేనే అందంగా లేనప్పుడు ఆ అమ్మాయి అందాన్ని నేను ఎందుకు జడ్జ్ చేయాలన్న టైప్లో ఒక రకమైన అండర్స్టాండింగ్ వచ్చినట్టు అనిపించింది. నాకు అనిపించినప్పుడు నాకు ఎందుకో నాకు అది పర్పజే డిఫీట్ అయిపోయింది అనిపించింది. ఎందుకంటే లైక్ ఒక రకమైన బేరం కుదుర్చుకున్నట్టుంది తప్ప అందులో ఎక్కడ యాక్సెప్టెన్స్ ఉందని అనిపించలేదు నాకు. సో ఈ సినిమా రాసేటప్పుడు ఆల్సో ఇట్ ఈస్ అబౌట్ యాక్సెప్టింగ్ యువర్ ఓన్ ఫిజికల్ బాడీ. ఐ థాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ సంబడీ హూ లుక్స్ గుడ్ హూ యాక్సెప్ట్స్ బ్యూటీ యాజ్ ఇట్ ఈస్. అంటే జనరల్గా మనం
మన దృష్టిలో మనం అందంగా లేము కాబట్టి వేరే వాళ్ళు అందరిని చూడడం అనేది సినిమా పర్పస్ కాదనిపించింది నాకు. దట్స్ ద రీజన్ వి హ్యాడ్ రుహాని. ఓకే ఓకే. సో మ్యూజిక్ డైరెక్టర్ అంటే హార్ట్ అనగానే మ్యూజిక్ డైరెక్టర్ కూడా గుర్తొచ్చారు, ఎందుకంటే ఖచ్చితంగా ఒక సినిమాకి హార్ట్ లాంటిది మ్యూజిక్ కూడా. సో కార్తీక్ గురించి సాధారణంగా లైక్ వెనెవర్ ఒక ఫిల్మ్ చేసేటప్పుడు క్యాస్ట్ అండ్ క్రూని కథ కొప్పించడం ఒక ఎత్తు అయితే ఆ కథ వాళ్ళు ఎంత కనెక్ట్ అవుతారన్నది చాలా ఇంపార్టెంట్. దానికి చాలా మనం టైం స్పెండ్ చేసి దాని గురించి మాట్లాడుతూ చాలా జరగాలి. కానీ శక్తికాంత్ గారితో చాలా నాకు తక్కువ ఇంటరాక్షన్ అయినా కూడా ఆయనే ముందుకొచ్చి లైక్ హీ ఓన్ ద హోల్ థింగ్ అనమాట. ఇప్పటికీ నాకు ఆయన ఐ లవ్ ది స్టోరీ అని చెప్తుంటారు. అంత సొంత ప్రాజెక్ట్లో ఆయన ఫీల్ అయ్యి మ్యూజిక్ ఇచ్చినందుకు నాకు చాలా అంటే ఇస్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ నాకు నిజంగా. అంటే ఆ ఓపెన్నెస్ టు అండర్స్టాండింగ్ పీపుల్ అండ్ అండర్స్టాండింగ్ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ నాకు ఫస్ట్ మీటింగ్లోనే అనిపించింది అది. అండ్ ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ కూడా ఇచ్చారు. అండ్ ఐ మ్యూజిక్ గురించి మాట్లాడడం అన్న ఆర్కిటెక్చర్ గురించి డ్యాన్స్ చేయడం అన్న ఒకటే, ఎందుకంటే మ్యూజిక్ వింటే సరిపోయింది. రైట్ రైట్. అండ్ ఈ పోస్టర్ అప్పుడప్పుడు మధ్యలో కొంచెం వెనక్కి వంగుతుంది, బికాజ్ ఏంటంటే అంత లెజెండ్స్ ఉన్నారు దాని మీద. సో ఆ బరువుకి ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్నో అమేజింగ్ ఫిలిమ్స్ ఇండస్ట్రీకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పేర్లు అక్కడ. సో దిల్ రాజు గారు, క్రిష్ గారు, సో ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఇక్కడ పేరు పడింది అండ్ క్రిష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. సో వారి గురించి నాకు యాక్చువల్లీ కథ నేను ఫస్ట్ చెప్పిందే క్రిష్ గారికి, ఎందుకంటే వచ్చింది అక్కడి నుంచి కాబట్టి. ఆయన ఎప్పుడన్నా సినిమా చేద్దాం అని అడిగినప్పుడు క్రిష్ గారు చేద్దామా, నాకు రాజీవ్ గారు కూడా ఐ డిడ్ 2 ఫిల్మ్స్ విత్ హిమ్ కంచే అంతరిక్షంలో నాకు బాగా పరిచయం. సో చెప్పినప్పుడు కథ బాగుంది, దిల్ రాజు గారు మేము పార్ట్నర్స్ అవుదాం అనుకుంటున్నాము, ఆయన కూడా ఒకసారి చెప్పు, వన్స్ హీఈస్ ఆన్ బోర్డ్ వీ కెన్ గో ఫార్వర్డ్ విత్ ద ఫిల్మ్ అన్నారనమాట. సో దిల్ రాజు గారు చెప్పడం ఆయన ఈ ఓకే డిట్ అండ్ కొత్త బ్యానర్ మొదలైంది సినిమాతో. సో దేర్ పార్ట్నర్స్ అండ్ యా రైట్. అండి మాకు ఏమన్నా అంటే అవసరాల శ్రీనివాస్ గారి గురించి తెలుసు, మాక్సిమం అందరికీ తెలుసు అండ్ చాలా కామన్ తెలుసు. అంటే పంచులు వేస్తారు ఆయన చాలా సైలెంట్గా, నాకు అరగంట తర్వాత అర్థమయ్యేది ఒకప్పుడు. సో ఇంటికి వెళ్ళినా దాన్ని నేను తీసుకొని వెళ్ళేదాన్ని నవ్వుకోవడానికి. అండ్ హీ అంత టైమింగ్ ఉన్న మనిషి. సో మాకు తెలియనివి ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? సీక్రెట్స్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? అలా మీరు ఈ కెమెరాల ముందు చెప్పాలనుకుంటే నో ప్రాబ్లం, మేము అడిగేస్తాం. చూడండి ఆయన కూడా వినట్లేదు, మేము అడుగుతాం. నాకు తెలిసిన అమ్మాయికి తెలిసింది పెద్ద వేరేం కాదండి, బట్ వెనెవర్ నాకు 90% ఆఫ్ యాక్టింగ్ ఈజ్ యాక్చువల్లీ అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్ అనే ఇది వస్తుంది. లైక్ వీ యూస్ టు స్పీక్ అలాట్, ఆ అమ్మాయి ఎందుకు ఇలా చేసింది అని కొన్నిసార్లు తన క్యారెక్టర్ గురించి అడిగినప్పుడు దిస్ ఇస్ వాట్ షీ హెస్ డన్. సో లైక్ ఎందుకు చేసి ఉండొచ్చు, కెన్ యూ కమ్ అప్ విత్ సంథింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద సైకాలజీ ఆఫ్ ద క్యారెక్టర్ ఈజ్ లైక్ హాఫ్ జాబ్ డన్. అండ్ ఈ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఐ థింక్ వీ ఆ అమ్మాయి చేసే నెక్స్ట్ సినిమా గురించి, నేను చేసే నెక్స్ట్ సినిమా గురించి, లైక్ కథల గురించే మాట్లాడుకోవడం. దెర్ ఇస్ నో టెక్నిక్ ఎట్ ఆల్, ఇట్స్ యాక్చువల్లీ అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్స్ దట్ వీఆర్ డూయింగ్. అది చాలా ఇందాక క్వశ్చన్స్ అడిగేది అని చెప్పారు కదా మీరు. సో అండర్స్టాండింగ్ కమ్స్ ఫ్రమ్ క్వశ్చనింగ్ ఓన్లీ, ఎందుకంటే కొన్నిసార్లు రైటర్ కూడా రాసేసి ఉండొచ్చు బ్లైండ్గా, అది దాన్ని నిజం ఎలా చేయాలి అన్నది ఆ క్యారెక్టర్ సైకాలజీ యాక్టర్ అర్థమైతేనే వస్తుంది. అంతే కదా, దాని బ్యాక్ స్టోరీ కూడా అంతో ఇంతో ఓకే చేస్తుంది అని తను అడిగింది అంటున్నా నేను. తను ఓన్ చేసుకొని ఆ క్యారెక్టర్ ని తను అడగడం అంటే గ్రేట్ కదా. సో ఎస్, ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు ఇలా చూసుకున్నప్పుడు లుక్ లో ఫస్ట్ టైం డెఫినెట్ గా కెమెరాలోనో అద్దంలోనో చూసుకున్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండింది నిజంగా చెప్పండి, మీరు లోపల అనిపించింది? యా, నేను ఫస్ట్ దిల్ రాజు గారికి కట్ చెప్పినప్పుడు మేకప్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు ఆయన. నేను ఐ యూజ్ ద ప్రాస్థెటిక్ అన్నాను. ప్రాస్థెటిక్ అంటే ఒకటి చాలా టైం పడుతుంది, ప్లస్ దాంతో ఇట్ డజంట్ లుక్ న్యాచురల్, ఐ థింక్ యూ షుడ్ షేవ్ అన్నారు. నాకు షేవ్ అయినా ఇప్పుడు ఒక్క సినిమా కోసం షేవ్ చేసి అది కూడా సగం చేయాలి. ఐ వాంట్ టు ట్రై ప్రాస్థెటిక్ అనే డిసైడ్ అయ్యి ఫస్ట్, ఐ డోంట్ వాంట్ టు షేవ్ అనే టైప్లో డిసైడ్ అయ్యాను. కాకపోతే తర్వాత ప్రాస్థెటిక్ మ్యాచ్ కాకపోతే సరే షేవ్ చేసేద్దాం తొందరగా, ఈ బట్టల పోర్షన్స్ ఏవైతేనే ఫస్ట్ షూట్ చేసేస్తే మెల్లిగా జుట్టు వచ్చే, సినిమా అయిపోయే లోపల జుట్టు న్యాచురల్గా వచ్చేస్తుంది, అదర్ ఫిల్మ్స్ కూడా కంటిన్యూటీ ఇష్యూస్ లేకుండా ఉంటుందని టైప్లో షేవ్ చేశాను. ఓకే, షేవ్ చేసిన తర్వాత స్కెడ్యూలింగ్ అటు ఇటు అవడంతో లాస్ట్ దాకా బట్టతల ఉంచుకోవాల్సి వచ్చింది.
అండ్ మధ్యలో కరోనా వచ్చింది, అప్పుడు ఇంకా సినిమా 80% అయ్యింది అండ్ ఇంకా మిగిలిపోయింది. సో ఆ 1.5 ఇయర్ యాక్చువల్లీ మధ్యలో ఒక ఫోటోషూట్ ఒకటి జరిగితే దానికి షేవ్ చేసి ఒక 1 ఇయర్ 1 1.5 ఇయర్ పైనే. సో ఫస్ట్లో కొంచెం దాచుకుని తిరుగుతుంటే ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు కొరియర్ వచ్చింది ఏదో నాకు గుర్తు లేకుండా తలుపు ఓపెన్ చేశాను. తలుపు ఓపెన్ చేయగానే ఇట్లా అంటే నాకు ఓ గాడ్ అయిపోయింది అనుకున్నాను. సో ఇట్ వాస్ ఫనీ యాక్చువల్లీ. చిన్న ట్రైలర్ రిలీజ్ అయింది, కొంతసేపే ఉంటుంది, కానీ కొంచెం సేపు ఉన్న ట్రైలర్లో మీ ఎక్స్ప్రెషన్స్ ఎప్పటికీ ఉండేలా ఉన్నాయి. సో చాలా 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 బాగుంది. ఒక యాక్టర్ బాగా చేస్తే ఎంత బాగా అనిపిస్తుందో చూసే ఆడియన్స్కి ఆ చిన్న జలక్లో తెలిసింది. అండ్ 3rd of September ఐ విష్ యూనో ఈ సినిమా చాలామందికి నచ్చేయాలి, ఈ అందగాడు చాలామందికి నచ్చేయాలి, ఈ అందగాడిని చాలామంది మెచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.